మీరందరూ జనసేన పార్టీకి కార్యకర్తలు. జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి మనము క్రమశిక్షణతో ఉండి, నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు సినిమా ప్రపంచంలో మగుటం లేని మహారాజు, నెంబర్ వన్ స్టార్, పవర్ స్టార్. ఆయన ఒక సినిమా తీస్తే దయచేసి మీరు ముందర ఉండేవాళ్ళంత కూర్చోండి అమ్మా, మీరు ముందర ఉండేవాళ్ళు కొద్దిగా కూర్చుంటే వెనకాల వాళ్ళు కనబడుతుంది, దయచేసి కూర్చోండి. ఒక సినిమా తీస్తే కోటి రూపాయల ఆదాయం వచ్చే డబ్బుని తన ఎడమకాలి చిటికని వెళ్ళక సమానం అని చెప్పేసి ఆ సినీ ఫీల్డ్ని వదిలేసి ఇదే, ఆహా, ఎక్కడ న్యాయం ఉంది మీరే చెప్పండి. ఇదే ప్రజల డబ్బు, ఇదే పేదవాళ్ళ డబ్బు, ఇదే రైతుల డబ్బు, కోటాను కోట్లు మింగేసి ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రజల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కడ ప్రజా సమస్య ఉందంటే, ఉద్దానం కిడ్నీ సమస్య అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు ప్రజలకి. కడపలో యూనియన్ ప్రాజెక్టు అడ్డుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకి పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. భవన నిర్మాణ కార్మికులు బాధలో 6 నెలలు అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ ఆయన అటెండ్ అయ్యి ఈరోజు ప్రజలపైన నిలబడే గొంతుకయ్యి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా ఆయన చెప్పే అమూల్యమైన మాటలను విని మీరు రేపు రాబోయే కాలంలో మన పార్టీని ఎట్లా ప్రభావితం చేసుకోవాలా, ఎట్లా కమిటీలు వేసుకోవాలా, స్థానిక కమిటీలు ఎట్లా వేసుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ నమస్కారం, జై హింద్, జై జనసేన. ఇప్పుడు దయచేసి ఇప్పుడు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన నా శ్రీమతి స్వాతి గారు మాట్లాడతారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.